తవ్వి ఎలకని పట్టుకున్న చందంగా తయారైంది వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు ఆయన మర్డర్ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు అసలైనటువంటి వాళ్ళు ఎప్పుడో దొరికిపోయారు వాళ్ళకి ఉన్నటువంటి రీజన్స్ కూడా ఉన్నాయి వాళ్ళ ఇళ్లలో మహిళలతో ఆయన ప్రవర్తన వాళ్ళతో వాళ్ళతో ఉన్నటువంటి బంధాలు డబ్బుల దగ్గర వచ్చినటువంటి డిస్ప్యూట్స్ అట్లాగే ఫైనల్గా జరిగినటువంటి హత్య అయితే దాని వెనకాల ఉన్నటువంటి మోటివ్ సునీత రాజశేఖర రెడ్డి ఆస్తి కోసం అన్నటువంటి కోణంలో వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేదు రాజకీయ కోణంలో వివేకానందరెడ్డి కనుక బ్రతుకుంటే జగన్ భార్యని సీఎం కాకుండా ఆపుతాడు కాబట్టి జగనే చేయించాడు అవినాష్ రెడ్డి ద్వారా ఒకవైపు అవినాష్ రెడ్డి తన ఎంపీ పదవికి అడ్డొస్తున్నాడు అన్నటువంటి ఉద్దేశంతో చంపించేసాడే మరొక వైపు వెలుగులోకి తీసుకొచ్చింది తెలుగుదేశం అనుకూల మీడియా సునీత అవినాష్ని అయితే గట్టిగా ఆ పాయింట్ మీదనే స్ట్రెచ్ చేసి అవినాష్ అరెస్ట్ కావాలని పట్టుబట్టింది ఈ లోపుగా సిబిఐ దర్యాప్తులో ఆంధ్రజ్యోతి రాసినటువంటి విధంగా జగన్కి ముందే తెలుసు తెల్లార్జా నాలుగింటికి తెలుసు అజయ్ కల్లాంకి చెప్పాడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకి చెప్పాడు మేము దాంట్లో ఏది జగన్ కూడా ప్రశ్నించాల్సి ఉంది కాబట్టి ఈ విచారణ ఇప్పట్లో అవినాష్ రెడ్డికి ఇవ్వద్దంటూ వాదించింది సిబిఐ ఇప్పుడేమో దర్యాప్తు పూర్తయిందని అంటే అజయ్ కల్లాముని విచారించినప్పుడు కూడా బయటికి తెలీలా తర్వాత విచారించామని సిబిఐ చెప్తే నన్నేం విచారించలేదు వచ్చి కలుస్తానన్నారు సమాధానం చెప్పానంటూ అజయ్ కల్లాం చెప్పుకొచ్చారు ఇప్పుడు అలాగే ఆమె జగన్ కూడా విచారించారా లేదా లేకపోతే కేసు సమాప్తం ఎలా అన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న